మెదక్ జిల్లా చేగుంటాకు మంజరైన 108-102 అంబులెన్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పి పెద్ద సంఖ్యలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించి వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపరిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం బస్తీ దవాఖానాలు నెలకొల్పడం జరిగిందని, పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. శ్రీగుంట మండల్ హెడ్ క్వార్టర్లో మరి ఎన్నడలేని విధంగా ప్రజా ఆరోగ్యం, ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. మరి గతంలో ఏ ఆసుపత్రులకు కూడా మన చరిత్ర లేని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో మరి ఎన్ని ఆసుపత్రులు నిర్మించడం అనేది ఒక మిరాకుల్. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తొందరలో మరి అన్ని మండల హెడ్ క్వార్టర్లల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లల్లో మరి ప్రభుత్వమే మరి కొత్తగా నిర్మించి మరి వారందరికీ దాదాపు ఒక 10,000 మంది ఉద్యోగాలు కల్పించి మరి ప్రైవేట్ ఆసుపత్రులలో పోయి జేబులు ఖాళీ చేసుకొని ఎన్నో అవస్థలు పడి మరి నానా పేద ప్రజలు నానా ఇబ్బందుల పాలైన పరిస్థితి ఉండే, ఈరోజు ఎక్కడ పోయినా, ఏ ప్రాంతం పోయినా, ఏ మారుమూలలో పోయినా, మరి మారుమూలలో పోయినట్టయితే మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక బస్తీ దవాఖానలు, మరి అదేవిధంగా పల్లె దవాఖానలు, మరి పట్టణాలలో ఆసుపత్రులు, పల్లెలలో కూడా ఆసుపత్రులు, మండలానికి వస్తే మండలంలో ఆసుపత్రులు, జిల్లాకు పోతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఆసుపత్రులు, అదేవిధంగా దానికి సమానంగా మరి అంబులెన్సులు కూడా మరి ఎక్కడ పోయినా 108 కానీ, మరి 102 కానీ, మరి ఇంటింటికి ఈరోజు గతంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క బీపీ పేషెంట్ కానీ, షుగర్ ఉన్నా కానీ, ఏ రోగం ఉన్నా, క్యాన్సర్ పేషెంట్లకు కూడా మరి ప్రభుత్వమే స్వయంగా పోయి మరి ఇంటికి పోయి పేషెంట్లకు మందులు ఇచ్చే విధానాన్ని మరి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. మన గౌరవం